ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మనం దైవవాక్యాన్ని చదువుకోబోతున్నాము. ఈ ప్రోగ్రాంని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా దీవించాలని, వారికి ఆశయాలు నెరవేర్చాలని నా యొక్క ప్రార్థన. హోప్ ఛానల్ వారి తరపు నుండి మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఈ దైవవాక్యంలోని ప్రవేశించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకమందున్న తండ్రి, ప్రభువా, యెహోవా, నీ పాద సన్నిధికి చేరిన మమ్మల్ని అంగీకరించి నీ బిడ్డలుగా స్వీకరించి పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోనమని యేసుక్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. క్రైస్తత్వానికి వెన్నుపూస లాంటిది మనం చదువుకొనబోతున్నాం. అదేమిటంటే విశ్వాసము. సమస్తం విశ్వాసం ద్వారా జరుగుతున్నది. మనసుకి, మనసు యొక్క హృదయము విశ్వాసం. విశ్వాసం లేకుండా మనుషులు ఏమి చేయలేరు. విశ్వాసము ఎలక్ట్రిసిటీ. మన మతం ఎలక్ట్రిసిటీ అయితే విశ్వాసము దాని ఫ్యూజ్ అని అంటారు. ఒకరోజు శిష్యులు యేసు ప్రభుని ఒక చాలా గొప్ప ప్రశ్న వేశారు, మనవి చేసుకున్నారు. ప్రభువా, లూకా 17:5 ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేయి తండ్రి అని మనవి చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మనం ఏదన్నా అభివృద్ధి చేయమని కోరాలనుకున్నట్లయితే అనేకమైన కోరుకోవచ్చు. చాలా ఉత్తమమైనది విశ్వాసం. విశ్వాసాన్ని అభివృద్ధి చేయి తండ్రి. మన యావత్ ప్రపంచాన్ని చూస్తుంటే, పరిస్థితులను చూస్తుంటే, లోక పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజల విశ్వాసాన్ని, దేవుని అందు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. నానాటికి విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళని ఉద్రేకపరచటం. అందుకని శిష్యులు, ఆ రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ రోజుల్లో ఇంకా అంతకన్నా ఘోరంగా ఉన్నది. అందుకని శిష్యులు కోరారు, ప్రభువా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి తండ్రి అని కోరారు. యోహాను 6:29 విశ్వాసం అంటే బిలీవింగ్ ఆన్ హిమ్. విశ్వాసం అంటే దేవునికి ఆమెన్ చెప్పటం. నీ చిత్తం నెరవేర్చబడునుగాక అనేది విశ్వాసం. హెబ్రీ 11:1 నీవు ఎదురుచూస్తున్న, నిరీక్షణతో ఎదురుచూస్తున్న అవి మనం చూడగలగటం అనేది విశ్వాసం. అది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మత్తయి 8:5 ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి యొక్క సేవకుడు జబ్బు పట్టడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి యేసు ప్రభుని కోరాడు, అయ్యా, ఆ సర్వెంట్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీ వచ్చి ఒక్కసారి ఆయన స్వస్థపరచమన్నాడు. అయినప్పటికీ నీవు మాట మాత్రం సెలవిస్తే బాగుపడతాడు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూసి, సరే వెళ్ళు, బాగుపడతాడు అని అన్నాడు.
ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు అతను స్వస్థపడ్డాడు. అది గ్రహించి ఆయన ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి వ్యక్తి ఆ మాట విన్న వెంటనే వెళ్ళిపోయాడు. ప్రేమంటే సహోదరి సహోదరులారా, ఏ మతానికి చెందిన ఏ రిలీజన్కి సంబంధించిన మనకు దేవుని అందు విశ్వాసం అవసరం. అది నిజమైన దేవుని అందు విశ్వాసం అవసరం, అది యేసుక్రీస్తునందు విశ్వాసం అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసం లేకపోతే క్రైస్తవులు కూలిపోతారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు పాడైపోతారు, నాశనం అవుతారు. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకరోజు ఒక చర్చి వాళ్ళు పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేశారు. వెదర్ రిపోర్ట్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆ ప్రాంతంలో వర్షం రావచ్చు అని ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళు పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేశారు. బస్సు రెడీగా ఉంది, బస్సు ఎక్కుతా ఉన్నారు. అందరు గొడుగులు తీసుకొచ్చారు. ఆ పాస్టర్ గారు గొడుగు తీసుకురాలేదు. ఆయన కుమార్తె అడిగింది, నాయన అక్కడ వర్షం వస్తుందంట, అందరు గొడుగులు తీసుకొచ్చారు, మీరు గొడుగు తీసుకురాలేదేంటి నాయన అన్నది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా నేను రాకముందు ప్రార్థన చేశాను, ప్రభువా మేము పిక్నిక్ వెళ్తున్నాము, వర్షం రాకుండా చేయి తండ్రి అని ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసిన దానిలో విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది వర్షం రాదని, అందుకని నేను గొడుగు తీసుకురాలేదు అని అన్నాడు. అది చాలా గొప్ప విషయం. నేను నమ్మకంతో ప్రార్థన చేశాను, విశ్వాసం ఉంది నాకు వర్షం రాదని, అందుకని నేను గొడుగు తీసుకురాలేదు. నేను గొడుగు తీసుకొచ్చినట్లయితే నా విశ్వాసం దృఢమైంది కాదని, నమ్మకమైంది కాదని తేలిపోద్ది. కాబట్టి నేను గొడుగు తీసుకురాలేదు అని ఆ తండ్రి ఎవరో చెప్పాడు. కుమార్తె చాలా ఆశ్చర్యపోయింది. ఆదికాండం 22 అధ్యాయంలో మనం ఒక చక్కని సంఘటన చూస్తున్నాం. అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఏకైక కుమారునిగా ఇచ్చాడు. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతూ ఉన్నాడు. ఒక రోజున అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడినా అబ్రహాం చాలా సంతోషంగా ఉంటాడు. నీ యొక్క కుటుంబాన్ని, నీ జనాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా చేస్తాను, ఇసుకరేణు వలె అభివృద్ధి చేస్తాను అని చెప్తూ ఉండే మాటలు అబ్రహాం గుర్తు తెచ్చుకుంటాడు. అలాంటి వాగ్దానాలు చేసినటువంటి దేవుడు ఏకైక కుమారుడైన అబ్రహాముకు, ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని మొరియా పర్వతం మీద బలిమన్నాడు. ఇతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తన విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢ నిశ్చయంగా ఉన్నాడు. సరే ప్రభువా, నీవు సెలవు ఇచ్చావు కాబట్టి నేను తీసుకెళ్ళి అతను బలిస్తాను అని అన్నాడు. ఇస్సాకుతోనూ మరి సర్వెంట్స్తోనూ కలిసి వాళ్ళు మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు. నాయనా, మన కట్టెలు ఉన్నది, తాడున్నది, మనకు కావలసిన ఆయన ఉన్నాయి, కానీ ఒకటి తక్కువైంది, ప్రాముఖ్యమైంది, మనం బలిచ్చే బలి పశువు లేదు నాయన అన్నాడు. అప్పుడు ఆదికాండం 22:8 అధ్యాయంలో 8 వచనంలో, ద లార్డ్ విల్ ప్రొవైడ్, దేవుడు ఏర్పాటు చేస్తాడు అని అన్నాడు. ఆ యొక్క మాటలో ఎంత విశ్వాసం ఉన్నదో మనం గ్రహించాలి.
దేవుడు అది సదుపాయం చేస్తాడు. నువ్వేం కంగారు పడనక్కర్లేదు, నువ్వేం తలంచనక్కర్లేదు, నువ్వేం బాధపడనక్కర్లేదు. నాకు దేవుని మీద నమ్మకం ఉన్నది, దేవుడు ఖచ్చితంగా ఆ బలిపశువుని ఇస్తాడు అని అబ్రహాము విశ్వాసంతో ఆ మాట చెప్పాడు. పైకి వెళ్ళారు, బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. సమయం అయింది, ఇస్సాకు ఏం మాట్లాడలేదు. అబ్రహాము తనను బంధించాడు, బంధించి బలిపీఠం మీద పండుకోబెట్టాడు. ఇస్సాకు మాత్రం ఏం మాట్లాడలేదు. అబ్రహాము కత్తి తీసి ఇక బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క స్వరం వచ్చింది, అబ్రహాము అబ్రహాము, ఆ బిడ్డ మీద కత్తి వేయొద్దు, అదిగో ఆ పొదలో ఒక పొట్టేలు ఉన్నది, దాన్ని తీసుకుని వచ్చి బలియమన్నాడు. ప్రభువా, నా యొక్క మొరాలకించావు, నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షించావు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం అలాగ కలిగి ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు అని నేను మీకు ధైర్యంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక వాక్యం ఉన్నది, యోహాను 4:4 అధ్యాయంలో ఒక ప్రధాని కొడుకు ఉన్నాడు, మరణించాడు. ఆయన దగ్గరికి ఆ ప్రధాని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, కుమారుని యొక్క పరిస్థితి తెలియజేశాడు. యేసుప్రభు ఆ ప్రధాని యొక్క నమ్మకాన్ని చూసి అతను లేపాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్య కార్యాలు కూడా జరుగుతాయి. మనం ఊహించలేని కార్యాలు జరుగుతాయి, మనం తలంచలేని కార్యాలు జరుగుతాయి, నీవు నేను అర్థం చేసుకోలేని కార్యాలు జరుగుతాయి. మనకు విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు అన్ని కార్యాలని సఫలం చేస్తాడు. విశ్వాసం అంటే మనకంటే ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళ యందే మనం విశ్వాసం ఉంచాలి, మనకంటే పెద్దవాళ్ళందే విశ్వాసం ఉంచాలి, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందే విశ్వాసం ఉంచాలి, మనకంటే చిన్నవాళ్ళ మీద మనం విశ్వాసం ఉంచలేము. ముఖ్యంగా మనకి ఎవరైతే తెలుసో వాళ్ళలో మనం విశ్వాసం ఉంచాలి, తెలియని వాళ్ళ విశ్వాసం ఉంచలేము. కొంతమంది కాలేజీ ప్రొఫెసర్స్, బోటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రొత్త మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయేమో, చిన్న చిన్న మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయేమో అవి తీసుకొద్దాము ల్యాబొరేటరీ కానీ బయలుదేరారు. చాలా మంచి విద్వాంసులు, పెద్ద విద్య కలిగిన వాళ్ళు, చాలా బలం కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు. ఒక 6 బయలుదేరి ఆ మొక్కల కోసం వెళ్తామన్నారు. ఆల్ప్స్ అనే పర్వతాలకు వచ్చి అక్కడ నుంచొని ఆ లోయలో చూశారు. లోయలో ఎప్పుడూ వాళ్ళు చూడని మొక్క ఒక కనిపించింది, అది తీసుకొస్తే బాగుంటుంది అని ఉద్దేశించారు. కానీ ఎట్లాగా ఆ లోయలోకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళటానికి సిద్ధపడలేదు, ప్రమాదం జరుగుద్దామనని. అక్కడ కుర్రవాడు గేదెల్ని మేపిస్తున్నాడు, ఆ కుర్రాడిని పిలిచాడు, వాడికి సైకిల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మొక్క తీసుకొస్తే నీకు డబ్బులు ఇస్తామన్నారు. అతను సరే అని అన్నాడు. వెళ్ళిపోయే గంటసేపు రాలేదు. గంటసేపు అయిన తర్వాత ఒక బక్కబలిసినటువంటి వ్యక్తిని తీసుకొని, సామాన్యమైన వ్యక్తిని తీసుకొని ఒక తాడు తీసుకొని వచ్చాడు. ఆ తాడు తనకు కట్టుకున్నాడు. ఆ తాడు ఆ బక్కబలిసినటువంటి ఆ వ్యక్తికి ఇచ్చాడు పట్టుకోమని. వీళ్ళు ఈ ప్రొఫెసర్స్ వెళ్ళి మేము పట్టుకుంటామన్నారు. అతను వద్దన్నాడు, ఒప్పుకోలేదు. ఆ తాడు ఈయన వదులుతా ఉన్నాడు, ఆయన కుర్రాడు దిగుతూ ఉన్నాడు. దిగాడు ఆ మొక్క తీసుకున్నాడు, పైకి వచ్చాడు.
లాగాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, మేమింత బలంగా ఉన్నాము, ఇంత జ్ఞానవంతులం, ఇంత మున్నస్థాయిలో ఉన్నాము, మేము తాడు పట్టుకుంటామంటే నువ్వు ఒప్పుకోలేదు, ఈ సామాన్యమైనటువంటి చిక్కిపోయినటువంటి ఈ వ్యక్తికి తాడిచ్చావు ఎందుకు, మమ్మల్ని ఎందుకు వద్దన్నావు అని ప్రశ్న వేశారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఇతను నా తండ్రి అండి, ఏమైనప్పటికీ ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆయన తాడు వదలడు, మీరైతే కొన్నిసార్లు భరించలేకపోతే వదిలేస్తారు, నా పని ఏమవుద్ది, మీరెవరో నాకు తెలియదు, మీ పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు, మా నాయన నాకు తెలుసు, ఏమైనప్పటికీ ఆయన నన్ను వదిలిపెట్టడు, తాడుని గట్టిగా పట్టుకొని ఉంటాడు, అందుకని నేను ఆయన విశ్వాసం ఉంచుతున్నాను, నమ్మిక ఉంచుతున్నాను, అందుకని నేను అది మా నాయనకి ఇచ్చానండి అని చెప్పాడు. విశ్వాసం అంటే అది, ఎవరినైతే మనకు తెలుసో, ఎవరైతే మనకంటే పెద్దగా ఉంటారో, శక్తివంతులుగా ఉంటారో, వాళ్ళందు మనం విశ్వాసం ఉంచుతాం. బలహీనులైన మనం, సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపం నుండి మనల్ని రైతులుగా చేయటానికి సిద్ధపడినటువంటి దేవుడు, ఆయనలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని సృష్టించి యోగక్షేమాలు చూస్తూ మనకి కంటికి రెప్పలాగా ఆయన ఉండి కాపాడుతున్నాడు. అలాంటి దేవునిలో మన విశ్వాసం ఉంచాలని తెలియజేస్తున్నాం. 16 విశ్వాస హీరోలు, నాయకులు ఫిబ్రవరి 11 అధ్యాయంలో రాయబడ్డారు. ఆనోకు, నోవా, అబ్రాము, మరి అనేకులు విశ్వాసులుగా తీర్చబడ్డారు. విశ్వాసం ద్వారా మనం ఏ కార్యాన్ని అయినా జయించగలం, మనం పొందగలం. విశ్వాసం లేకపోతే మన జీవితం కుంటిపడిపోద్ది, మనం ఏ దరికి రాలేము, ఏ ఒడ్డుకు చేరుకోలేము. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మత్తయి 8:18 ఆ యొక్క సెంచూరియన్ విషయం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. ఇశ్రాయేలీయుల్లో కూడా ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి లేడు అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం మనం చేరాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన మొరాలకు ఇస్తాడు, మనకు తగిన సహాయం చేస్తాడు. ఈ ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజుకి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా మనం ఇటువరకు చదువుకున్నాము అయినప్పటికీ నేను మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. 12 రక్తస్రావణపు జబ్బుతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క చెంగును తట్టి స్వస్థ పొందాలని ఆశించింది. తన డబ్బంతా వేయించేసింది, ఆసుపత్రులన్నిటికీ తిరిగింది, డాక్టర్లందరూ కలుసుకుంది. ఇక ఆఖరి మెట్టు ఇదొకటే, యేసుక్రీస్తు చెంగు ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుతాను అని తన జీవితంలో ఇది నెరవేర్చాలి అని తీర్మానం చేసుకుని విశ్వాసంతో వచ్చింది. యేసు ప్రభు వెళుతూ ఉంటే అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ విడగొట్టుకొని తన శక్తి అంతా ఉపయోగించి వెళ్ళి చివరిగా ఆ యొక్క చెంగు ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే తన స్వస్థత పొందింది. అంటే చెంగులో గొప్పతనం ఉందని కాదు, కానీ తనకులో ఉన్న విశ్వాసాన్ని, ఎవరో నన్ను తట్టారు అని యేసు ప్రభు అన్నాడు.
అప్పుడు ఏం వణికిపోతా ఉంది, అప్పుడు నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, మనలో ఎవరైనా అనారోగ్యంగా ఉండి బాధపడుతూ ఉంటే, మనలో ఎవరైనా ఆర్థికంగా బాధపడుతూ ఉంటే, మానసికంగా బాధపడుతూ ఉంటే, శారీరకంగా బాధపడుతూ ఉంటే, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. గుర్తుంచుకోండి, మనం విశ్వాసం కలిగిన ప్రజల వలె ఉంటూ ఆయన కృపలో మనం జీవించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అవును సహోదరి సహోదరుడా, ఇది గుర్తెరిగి విశ్వాస జీవితాన్ని మనం జీవించాలని నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. దావీదు ఆ మహా గొప్ప వ్యక్తిని జయించడానికి దేవునిందు విశ్వాసం ఉంచి వెళ్ళి అతన్ని జయించాడు. విశ్వాసంతో ఉన్నవాళ్ళకి ఏది అసాధ్యమైంది కాదు, సమస్తం సాధ్యం చేస్తాడు దేవుడు, సమస్తం చేకూరుస్తాడు దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, శిష్యులవలే ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మన విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నమ్మాలంటే చూడకుండా నమ్మేవాళ్ళు ధన్యులు, వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు చూసి నమ్మేవాళ్ళ కంటే అని దైవాక్యం సెలవిస్తుంది. మనం దేవుని చూడలేదు కానీ బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనల్ని త్వరలో విమోచిస్తాడని విశ్వాసం మనకున్నది. ఆ విశ్వాసం ద్వారా ఖచ్చితంగా మనం పాపం నుండి విమోచన పొంది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనల్ని సిద్ధపరుస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గుర్తెరిగి విశ్వాసం కోల్పోకుండా దేవునందు దృఢ నిశ్చయంతో జీవించినట్లయితే మనం రక్షించబడతాం. మనం ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా దేవా, నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మరి గొప్పగా దీవించమని కోరుచున్నాం తండ్రి. అనేక మంది విశ్వాసం కోల్పోయి జీవిస్తున్నారు ప్రభువా. మేము కూడా కొన్నిసార్లు మా జీవితంలో సతమతమై విశ్వాసాన్ని కోల్పోతున్నాం తండ్రి, మమ్మల్ని మన్నించండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, నమ్ముతున్నాం, మాకు రక్షణ మార్గాన్ని అనుగ్రహించండి, మోక్షాన్ని మాకు దయచేయండి. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ మేము పొంది పరలోక రాజ్యంలో చేరి ఎల్లకాలం నీతో జీవించినట్లు సహాయం చేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సదాకాలం తోడైనను గాక, ఆమేన్, ఆమేన్.